హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలని దేవుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. గత 3 రోజుల నుంచి 2 రోజుల నుంచి ఒక సిస్టర్, ఒక సహోదరు చనిపోయింది అనేసి రన్ అవుతుంది ఒక వీడియో. కానీ ఈరోజు ఆ సహోదరు పిల్లల మాటలను వీడియో నేను చూశాను. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ పిల్లలు అలా ఏడుస్తుంటే చాలా నరకం. నిజంగా తల్లి లేని బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందంట అబ్బా, అది అసలు ఊహించుకోలేము. కానీ ఆ తల్లి ఎంత ఆశలతో బయలుదేరిందో, ఈ పిల్లలు అమ్మ వస్తుందని ఎంత ఆశతో ఉన్నారో, కానీ ఇద్దరికిద్దరికి కట్ట చూపు మాట లేకుండా పోయింది. ఒక మాట ఫ్రెండ్స్, చాలామంది మనం ఇంటికి వెళ్ళేటప్పుడు సర్ప్రైజ్లు అంటూ చెప్పకుండా వాళ్ళలో ఎగ్జామ్మెంట్ కోసం మనం వెళ్తూ ఉంటాం. అలాంటి తప్పు ఎవరో చేయకండి. ఎంత వీలు వరకైనా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పే వెళ్ళండి ప్లీజ్, ఎందుకంటే ఎవరో ఒకరు మన దగ్గర ఉన్న వస్తారు మనల్ని తీసుకువెళ్ళడానికి, వాళ్ళనే మనతో ఉంటారు. ఏ సినిమా ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకరు ఈ రోజు బాగుందంటే రేపు బాగుంటుందని గ్యారంటీ లేదు మన జీవితానికి. ముందుకైతే గల్ఫ్లో పనిచేసి ఇంటికి వెళ్ళే వాళ్ళకైతే అసలు లేదు. ఇక్కడ ఉండగా ఏ ముందైనా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 నెల 2 నెలలు 3 నెలల తర్వాత కష్టపడి దేవుడు విశ్రాంతి ఇస్తున్నాడేమో. ఏదైనా ఒకటి బీ కేర్ఫుల్. కానీ తల్లిని పిల్లల చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంకోటి ఏంటంటే, సహోదరు చనిపోయిందని చాలామంది ఒక బాధకు ఒక వీడియోలు చేస్తుంటే కొంతమంది మాత్రం వాళ్ళకి నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నారు వీడియోలు. వాళ్ళకి మనత్వం మనసు లేదనుకుంటాను నాకు తెలిసి. కానీ ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి, ఏ కుటుంబానికి, ఏ బిడ్డలకి రాకూడదు. తల్లి లేని పరిస్థితి అసలు ఎవరికి రాకూడదు. అది తల్లి లేక అనుభవించిన వాళ్ళు తప్ప తల్లి వీళ్ళు ఎవరికి తెలియదు. తల్లిదండ్రులు ఉన్నవారు తల్లిదండ్రులు క్షేమంగా చూసుకోండి, అందంగా చూసుకోండి. లేని వారికి తెలుసుది వాళ్ళ విలువ. బిగ్గరకుల ఫ్రెండ్స్, అక్కన చెల్లెన అందరం ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళండి. ఎవరో ఒకరు ఇంటి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చేలాగే ఉండండి. ఎందుకంటే ఒకసారి నేను అది చేశాను, సర్ప్రైజ్గా ఇంటికి వెళ్ళాను. కానీ దేవుని కృపను బట్టి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాను. ఇటు నుంచి ఆ తప్పు చేయను. Bye.